మర్చిపోయా? ఇప్పుడేలా కాస్ట్యూమ్స్ కూడా మర్చిపోయా? తెప్పిద్దామంటే ఇంట్లో అమ్మ కూడా లేదు. ఎలా అయినా నేనే వెళ్ళి తీసుకొస్తా, లేకపోతే ప్రిన్సిపల్ గారు. అమ్మో, నేను వెళ్ళేసి వస్తా. మీరేంటి ఇక్కడికి వచ్చారు? అది ఏం లేదు, ఇంట్లో కొన్ని ఐటమ్స్ మర్చిపోయాను, వెళ్ళి తీసుకొద్దామని క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నా. నేను డ్రాప్ చేయనా? వన్ మినిటా? వన్ మినిట్, బైక్ తీసుకొని వస్తా. వన్ మినిట్. ఇప్పుడే వచ్చేస్తాను. ఈలోపు వాటర్ తాగుతావా? ఎందుకే అంతలా బాధపడిపోతున్నావు? ఇప్పుడు ఏం జరిగిందని? ప్రపంచం చాలా మారిపోయింది వీణా. నువ్వు ఈ ప్రపంచంలోకి రా. ఫస్ట్ హగ్ అంటే ఫస్ట్ నైట్లో తెలిసే రోజుల నుండి పలకరింపులకే చేతులు పట్టుకునేదాకా వచ్చేసింది. ఎవరైనా చూస్తే భయపడిపోయే అమ్మాయిలు ఇప్పుడు ఎవరు చూడట్లేదంటా అని భయపడుతున్నారు. ముట్టుకోవడం, పట్టుకోవడం, నవ్వేసేవన్నీ కామన్. అయినా ఇవన్నీ చేసింది నీకు నచ్చినోడే కదా. అవును, నువ్వు చెప్పింది నిజమే. ప్రపంచం
చాలా మారింది శైలు. కానీ నా ప్రపంచం మా అమ్మే. అమ్మ మారదు కదా శైలు. నా సుఖం కోసం అమ్మ చాలా వదులుకుంది. అమ్మని బాధపెట్టే పని నేనెప్పటికీ చేయలేను. నందు అంటే నాకు ఇష్టమే, కానీ ఆ ఇష్టాన్ని నువ్వు చెప్పిన విధంగా నేను ఎక్స్ప్రెస్ చేయలేను. ఇష్టం మనసులోనే ఉంటుందనుకున్నా కానీ ఇక్కడి దాకా వస్తుందని అనుకోలేదు. బాగుందనిపించే లోపే చచ్చేంత భయపెట్టింది. నన్ను కాస్త ఒంటరిగా వదిలేస్తావా? బ్లాక్ చేసిందా అనుకున్నా. స్వీటీ నానా, హలో, కొంచెం లేనానా, ఈ జ్యూస్ తాగు. ఇంకా 1 అవర్ పడుతుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. తాగు. ఏమైంది, స్కూల్కి రాదా? ఈరోజు వద్దులేరా, స్వీటీకి ఫీవరిష్గా ఉంది. అయితే నేను లీవ్ లెటర్ ఇచ్చేసి వస్తా. వద్దులేరా, నేను ఫోన్ చేసి చెప్తాను. పర్లేదు బావా, లీవ్ లెటర్ ఇవ్వడం ఒక ఫార్మాలిటీ. నేనున్నాగా, డోంట్ వరీ, నేను ఇచ్చేసొస్తా. వెళ్తాను. తాగు. తాగు నాన్న. తాగమ్మా. ఏ ఆగు బావా, ఆగు. ఎక్కడికి? ఏం లేదు భయ్యా, పాప కొంట్లో బాగోలేదు, లీవ్ లెటర్ ఇచ్చేసి అలా వచ్చేస్తా. ఎల్లవయ్య బాబు, నువ్వు చేసిన షార్ట్ ఫిల్మ్ రాసికి ప్రిన్సిపల్ నేను లోపలికి రానివద్దన్నాడు. నీకు దండం పెడతాయి బాబు, ఎల్లవయ్య వెళ్ళు. నీకు 10 ఇస్తే ఏం చేస్తావు? టీ తాగుతా. 100 ఇస్తా? క్వార్టర్ వేస్తా. 200 ఇస్తే? నేను లోపలికి పంపించాలా వద్దా అని ఆలోచిస్తాను. ఏం లేదు భయ్యా, ఈ మధ్య లోపల సరిగంలో తెగ పలికేస్తుంది. సంగీతం టీచర్ దగ్గర ప్రాక్టీస్ చేయించుకుందామని. ఈరోజు ఆ మేడం రాలేదుగా. రాలేదా? స్కూల్ బాగా చూసుకోయే, బెంచ్కి తుప్పట్టినట్టుకుంది, దులిపే వస్తానే. 100 అన్నావు 200 అన్నావు? సంగీతం టీచర్ రాలేదన్నావు. నువ్వు నాకు దొరకకుండా ఉంటే అదృష్టవంతుడు పేర్రా. అవునరా, వేణిరా స్కూల్కి రాలేదు. అసలు ఇంట్లో ఉందో లేదో తెలీదు. అసలు నా గురించి ఏం ఆలోచిస్తుందంటో. తినరా, తిను. ఇంకేమన్నా కావాలా? ఒక ప్లేట్ పూరి, ఒక ప్లేట్ బజ్జీ. చెత్త నా కొడు. ఇందాకే అడగాలనుకున్నాను, ఎప్పుడూ లేదు. అడిగి మరీ బండి ఎక్కావు. ఎక్కాలనిపించింది, ఎక్కాను. నా కోసం ఆమంత్రం చేయలేవా? నువ్వు అడగడం నేను చేయకపోవడమా? అడిగి అడుగు, నీ ఇష్టం. బాయ్. అదేంట్రా అలా రాతాగేసేమిటి? ఇందులోకి వాటర్ సోడా ఏదో కలుపుకోవాలి కదా. ఏవద్దు, బీరేసే. వాటర్ వద్దంటే మ్యాటర్ చేసే. చాలు బాబా. బాబా స్లో స్లో, మేము కూడా ఉన్నాం. అరే బుజ్జే, ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే, ఎంతో ఆశతో మందేద్దామని వెళ్తే టైం అయిపోయిందని చెప్పి అక్కడ షాపులు మూసేస్తే, దొరక్క దొరక్క బ్లాక్లో ఒక క్వార్టర్ దొరికితే దాన్ని అలా జాగ్రత్తగా పట్టుకొని వస్తుంటే తప్పమని జారిపోయి కింద పడిపోయింది, అప్పుడు ఎలా ఉంటుందిరా? చాలా బాధగా ఉంటుంది బాబు, అది చాలా ఘోరంగా ఉంటుందిరా. ఇప్పుడు అలానే ఉంది. నువ్వు చెప్పేది వీణ గురించేనా? మందులేదనే బాధ.
అయినా అది అలా నచ్చిందిరా చూడటానికి. ఆంటీలా ఉంది కదా, మాకు అలాగే ఉంది. అయినా ఆడేమన్నా ప్రేమించి పెళ్లి చేసుకుంటాడంటరా ఏదో అలా 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 అలా. అయినా ప్రపంచంలో అదొక్కతే అమ్మాయి ఉన్నట్టు అంత బిల్లపిస్తుందేంట్రా. ఇప్పుడు నీ దగ్గర నెట్ ఉంది కదా అని మెసేజ్ పెట్టు. అవతల కూడా ఉండాలి కదా, నెట్ ఉండాలి, వాట్సాప్ ఆన్లో ఉండాలి, నువ్వు పెట్టిన మెసేజ్కి రెండు బ్లూటూత్లు రావాలి. టైం పడదరా, కొంచెం ఎంజాయ్ చేయరా. మమ్మల్ని ఎంజాయ్ చేయని, అరే బుజ్జి ఓ పాట వేసుకురా. పాట వేసుకోమన్నాను కదా పాడేకే బ్లూటూత్ ఆన్ చేయి. లేకుంటే బాబు ఏదో ఏదేమైనా తన నడుం చాలా బాగుంటుంది. చూసిన దగ్గర నుంచి మర్చిపోలేకపోతున్నా, టచ్ చేసిన దగ్గర నుండి వదలలేకపోతున్నా. అసలు వదలలేనేమో, అదంతేనేమో.